ఎవరైతే ఉన్నారో గంగరాజ్ కుమారుడు సోదరులు సో అధికార పార్టీలో చేరారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మా దృష్టిలో అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. ఒక పార్టీలో ఉండటం ఇంకో పార్టీకి వెళ్ళటం అనేటువంటి వ్యక్తిగత విషయం. పార్టీ పరంగా అది మాకేమీ సమాచారం లేదు. కాకపోతే గోకరాజు గంగరాజు గారు ఒక నిబద్ధమైనటువంటి వ్యక్తి. ఆయన వెళ్ళరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయనకు ఉండేటువంటి కంపల్షన్స్ ఏమిటో నాకు తెలియదు. కానీ ఇటువంటి రాజకీయాలు చాలా కాలం బట్టి వైసీపీ కూడా చేస్తూ వచ్చింది. ఎందుకంటే మా కన్న లక్ష్మీనారాయణ గారు ఆయన ధర్నా చేయడానికి వెళ్తుంటే గురజాలకు మధ్యలో ఆపేశారు. మా కార్యకర్తలపైన కూడా చాలా చోట్ల ఎందుకు బీజేపీలోకి వెళుతున్నారు మీరు, వెళ్ళొద్దు అని చెప్పి అనేక చోట్ల రాష్ట్రం చాలా చోట్ల మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున వైకాపా చేసినటువంటి ఏ ఒక్క రాజకీయం అయితే ఉందో ఇది పొలిటికల్ హెల్దీ పొలిటికల్ అప్రోచ్ మాత్రం కాదు. కాంపిటేటివ్ అప్రోచ్ కింద రాజకీయాలు ఉండాలి, కానీ కాంపిటీషన్ అప్రోచ్లో ఉండకూడదు. కాంపిటీషన్ అప్రోచ్లో మనకు ఉండేటైతే రాజకీయాలు చాలా దురదృష్టకరమైన విషయం. కానీ హెల్దీ కాంపిటీషన్ ఉండాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది కార్యకర్తలు బీజేపీలో కనుక వచ్చినంత మాత్రాన అంత మాత్రాన గ్రాస్ రూట్ ఫెయిల్ అవుతుంది అనుకుంటే రాజకీయ విజ్ఞత కానే కాదు. అది ఏ పార్టీ అయినా సరే. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుంది. అట్లానే వారి యొక్క వ్యక్తిగత ఆలోచనలోకి వెళ్ళదు, కానీ ప్రిన్సిపల్స్కు మాత్రం కట్టుబడి ఉండాలని చెప్పి ఎవరికైనా వచ్చే వాళ్ళకి మేము చెప్పేటువంటిది. మేము చూసే మా పాప మా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని అయితే పెట్టండి ఇబ్బంది కాస్త కొంత కాదు. ఎందుకని ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా చేరచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా వ్యక్తి భావన పెంచుకోవచ్చు, కానీ రకమైనటువంటి దమన నీతులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు చెప్పి నా భావన. వైకాపా ఎమ్మెల్యే చేస్తుంది, ఇంతకుముందు కొంతకాలం తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు, చేసినా కూడా పరిస్థితి మారింది. ఇప్పుడు వైకాపా వాళ్ళు ఏంటంటే సేమ్ ఓల్డ్ పద్ధతిలో పడ్డారు. వాళ్ళ పాలసీస్ గారు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కడుగుజాడలు నడుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చూస్తున్నట్టు అట్టే కనపడుతున్నది. కాబట్టి ఈరోజు రాజకీయాలు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. కానీ నా యొక్క అడ్వైజ్ అయితే మాత్రం ఏంటి, నాట్ యాజ్ బీజేపీ పర్సన్ బట్ యాజ్ జనరల్ పబ్లిక్, ఇటువంటి రాజకీయాలను ఏ రాజకీయ పక్షమైనా మానుకోవాలి. కానీ రంగరాజు గారు ఇక్కడ విషయం నడుస్తుంది, ఒక చర్చ అయితే నడుస్తోంది. మీరు ఎవరినైతే ఎంపీ రఘురామ కృష్ణరాజుని మీరు చేరదీస్తున్న నేపథ్యంలో బీజేపీ, సో ప్రతిగా గోకరాజు కుటుంబ సభ్యులను పార్టీలో జగన్ చేర్చుకున్నారనే చర్చ కూడా నడుస్తోంది. చర్చ రావచ్చండి, చర్చ ఉంది. ఇప్పుడు ఫ్రీ చర్చ ఉండాలి. ఫ్రీ చర్చ లేకుండా అంటే ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియటం తప్పు లేదు. అందుట్లో ఒకప్పుడు రఘురామరావు కృష్ణరాజు గారు మా దగ్గరే ఉన్నారు, తర్వాత ఆయన వెళ్ళిపోయినారు. మైట్ బి వెళ్ళొచ్చు ఆయన వ్యక్తిగత కారణాలు కానీ ఏ కారణాలైనా కానీ. ఇప్పుడు కూడా అంతే, గోకరాజు గంగరాజు గారి కుటుంబ సభ్యులు కనుక వైకాపాలోకి వెళ్ళి కనుక వాళ్ళకు ఉండేటైతే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వారి వ్యక్తిగతమైనటువంటి భావజాలం ఏముందో మనకు తెలియదు. అసలు వారి వ్యక్తిగతమైనటువంటి ఏమన్నా అదర్ కాంపోనెంట్స్ కాస్త మేము ఉంచుకోవాలనుకునే పరిస్థితి ఉండేటైతే అటువంటిది ఉంటే ఉండవచ్చు. దాని మూలాన అంత మాత్రాన బీజేపీ నుంచి వలస వెళ్ళిపోయినారు. అమిత్ షాకు షాక్ వచ్చింది, అమిత్ షా దానికి దిమ్మరపోయినాడు, బీజేపీ దిమ్మరపోయింది. ఏమి లేదు, బీజేపీకి ఇటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు, వెళ్ళారు. అంత మాత్రాన బీజేపీ మాత్రం ఎక్కడ కూడా తగ్గిన పాపాన పోలేదు, ఇంకా పెరుగుతూ వచ్చింది. కార్యకర్తలందరూ కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి ప్రజల యొక్క కావాల్సిన కార్యక్రమాల కోసం పంధా మార్చుకుంటూ ప్రజల దగ్గరలో ఉంటా చెప్పి మా ఆలోచన. రైట్, మీరేం చెప్తారు శివశంకర్ గారు ఈ వలసల రాజకీయానికి సంబంధించి? ఈ వలసల రాజకీయం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదండి. విలువలు లేని రాజకీయానికి వలసల రాజకీయానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రకమైనటువంటి రాజకీయాలు ప్రోత్సహించి తద్వారా వేరే ఒక పార్టీల మీద పైచేయి సాధిద్దాం అనుకుంటే
అది కరెక్ట్ కాదు. కానీ మా ప్రభుత్వం నైతిక విలువలు నిబద్ధతతో పనిచేస్తోంది, మేము ఆ ప్రకారమే మేము చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది కదా, మరి ఇప్పుడు ఈ చేరికల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే డైలాగ్స్ బాగానే ఉన్నాయండి, డైలాగ్స్ చెప్పడానికి బాగున్నాయి, మంచి పంచింగ్గా మాట్లాడుతున్నారు, కానీ వాస్తవానికి వచ్చేసరికి వేరేగా ఉంటున్నాయి. ఇది మనం గమనించాలి, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాల్దాయితే లోకమంతా చీకటి అనుకునేటట్టు మేము ఏం చేసినా మేము ప్రజలు చెప్పే మా డైలాగులకే ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నారు. కానీ ప్రజలు వీళ్ళ మాటలకి చేతలకి పొంతన ఎంతవరకు ఉంది, వ్యత్యాసం ఎంత ఉన్నది అనేది వాళ్ళు ఒక మీటర్ పట్టుకుని బేరీజ్ వేస్తున్నారన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది అతి త్వరలోనే. అంతే తప్ప మేము ఏం చేసినా చెల్తుంది, ఏం చేసినా మాకు అధికారం ఇచ్చారు అన్నటువంటి ఆలోచనతోని ఆ నియంతృత్వ ద్వారంతో మాటలు గాని చేతలు గాని చేసే ప్రభుత్వాలు ఏవి కూడా ఎక్కువ కాలం మనలేదు, ప్రజాగ్రహానికి గురికాక తప్పదండి. రైట్, కాలు శ్రీనివాసులు గారు మీరేం చెప్తారు? సహజంగా పార్టీలు మారడం అనేది ఆయా వ్యక్తుల ఆలోచనల్లో మార్పు కానీ లేకపోతే వాళ్ళ అవసరాలు కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ జరుగుతున్న విధానాన్ని మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తనకు స్టీఫెన్ రవీంద్ర గారిని ఇక్కడికి పంపడానికి కేంద్రం అంగీకరించలేదు కాబట్టి కేంద్రానికి నచ్చని అధికారిని కీలకమైన పోస్టులో పెట్టుకోవడం, అట్లాగే దెబ్బకు దెబ్బ అంటారే రఘురామకృష్ణరాజు గారికి విజయసాయి రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి వీళ్ళకన్నా వెనకాల వస్తే ఆయన వాళ్ళకన్నా ముందు అపాయింట్మెంటు అమిత్ షా గారు ఇచ్చారని ఆ దెబ్బకి, అంటే రఘురామకృష్ణరాజు బీజేపీ నుంచి వచ్చారు మళ్ళా అటువైపే చూస్తున్నారేమో అనే అనుమానం వచ్చి ఇప్పటికే ఒకసారి పిలిచి మాట్లాడినారు. అయినా ఆయన వ్యవహారం అట్లాగే బీజేపీకి దగ్గరగా ఉందనే అనుమానంతో ఆ దానికి ప్రతీకారంగా అదే జిల్లాకు సంబంధించి అదే సామాజిక వర్గానికి సంబంధించి మరో ముఖ్యమైన కుటుంబం నుంచి కొంతమందిని తీసుకోవడం అనేది అంటే కక్షపూరితంగా మీరు ఇది చేస్తున్నారు నేను మీకు ఇది కక్షగా ఇది చేస్తున్నాననే విధానంతోనే జగన్మోహన్ రెడ్డి పోతాడన్నట్లు మనకు అనిపిస్తుంది. అంటే పార్టీలు మారడం వాళ్ళ ఇష్టం, పార్టీలో జీవుని చేర్చుకోవాలా ఏ పార్టీలో మారా ఎట్లా వెళ్ళాలనేది వాళ్ళ ఇష్టం, కానీ అది జరుగుతున్న విధానాన్ని ఒక విశ్లేషకుడిగానో లేకపోతే ఈ పరిణామాలను గమనిస్తున్న సాధారణ పౌరుడిగానో మనం చర్చించుకోవాల్సి వస్తే ఈ జరుగుతున్న విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా కేంద్రానికి దెబ్బకు దెబ్బ కొట్టాలనే ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ మనకు కనిపిస్తారు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఏపీలో ఎలాగైనా బలపడడం కోసం అన్ని పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని బీజేపీ సంకేతాలు ఇస్తుంది కదా, సో ఆ నేపథ్యంలో వాళ్ళు కూడా అటువంటి సంకేతాలు ఇస్తున్నారని మనం అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బలమైన పార్టీగా అవతరించింది, తిరుగులేని మెజార్టీని ప్రజలు కట్టబెట్టినప్పుడు దాన్ని కాపాడుకుంటే చాలు, ఒక 50 తగ్గిన ఇబ్బంది లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది కదా వాళ్ళ ఆలోచన అనేది కనిపిస్తుంది స్పష్టంగా, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది కదా. రాజకీయాల్లో అట్లాంటి ధోరణి అంటే ఆధిపత్య ధోరణి కానీ లేకపోతే నియంతృత్వ ధోరణి కానీ ప్రజలు దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించరు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటారు, పౌర సమాజానికి ఉన్న బలమే అది. కానీ అట్లా కాకుండా మాకు తిరుగులేని మెజార్టీ వచ్చింది కాబట్టి మేము మొత్తము మిగతా వాళ్ళందరినీ నాశనం చేసి మేమే ఉండాలా ఈ రాష్ట్రంలో అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే 6 నెలలు తిరగకుండానే ఎంత వ్యతిరేకత వచ్చింది, ఈరోజు ప్రభుత్వం మీద అన్ని వర్గాల వాళ్ళు ఎట్లా దుమ్మెత్తిపోస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇంత తక్కువ టైంలో ఇంత తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ బహుశా సమకాలీన రాజకీయాల్లో మనకు భారతదేశంలో ఎక్కడ కనిపించాడు.
అది కూడా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా ఒక రికార్డు నెలకొల్పినాడు. కాబట్టి ఇది నేనే ఉంటాను, నేనే ఉండాలా అనుకునే ఆ విపరీతమైన మనస్తత్వము, లేకపోతే ఆ నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో దాన్ని ప్రజలు అంగీకరించరు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కూడా కాదనేది నా అభిప్రాయం. రైట్ రంగరాజ్ గారు, ఇప్పుడు చెప్పండి. సో ఇప్పటివరకు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మాతో టచ్లో ఉన్నారని కొన్ని కొన్ని లీకులు బీజేపీ వదులుతూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నువ్వు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే స్వచ్ఛంగా వచ్చి కనుక బీజేపీలో జాయిన్ అయితే మేమేం కాదనం. కానీ ఏదో అక్కడ మాకేం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే మాకేదో వస్తుంది అనుకొని రాజకీయాలు మాత్రం మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీకైనా సరే మేము ఎటువంటి ప్రలోభాలకి గురి చేయట్లేదు, పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు వాళ్ళు ఆకర్షితులై వస్తున్నారని చెప్తున్నారు కదా అధికార పార్టీ వాళ్ళు. అదే చెప్తుంది, మేము చెప్పేది కూడా అదే. వాళ్లకు మోడీ గారు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేసేటువంటి అనేక కార్యక్రమాలు నచ్చి కనుక వచ్చి కనుక బీజేపీలో కనుక జాయిన్ అయితే తప్పు లేదు. అందుట్లో వారు కూడా మాతో పాటు శ్రవంతిలో కలిసిపోయి పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. అసలు ఇదివరకు ఎట్టయిందంటే ఇసుక తక్కడ పేడ తక్కడ లాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది 2014 నుంచి. అటువంటి రాజకీయాలు మాత్రం ఉండకూడదు నా అభిప్రాయం. ఎందుకంటే వైకాపాలోంచి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రులు చేసేటువంటి ఘనత మనకే తెలుస్తూ అట్టని ఇప్పుడు కొత్త రకంగా ఏంటంటే ఎమ్మెల్యేలు ఒక మంత్రులు కాకుండా కొత్త రకం ఏంటంటే బీజేపీలో ఎవరెవరైతే పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళలోంచి కనుక చేర్చుకున్నట్టయితే బీజేపీని వీక్ చేస్తారనేటువంటి పద్ధతిలో కొంతమంది ఆలోచనలు ఉన్నాయి. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. అది వాళ్ళకే ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నా. భవిష్యత్తులో వైకాపా అంటారా, అసెంబ్లీలో చూసాం ఎట్లా ఉందో, ఎట్లా చేస్తారు రాజకీయం, అట్లనే పార్టీ అట్టే నడుపుతున్నారు. అట్లా నడుపుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ నాయకుడికి ఉండేటైతే ప్రజలు సరైనటువంటి సమయంలో మంచి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. 6 నెలల గ్రాఫ్ గురించి ఇందాక మాంజులు మాట్లాడారు. గ్రాఫ్ కాదు అసలు, ఇసుక తీసుకునేటైతే చంద్రబాబు నాయుడు గారు 5,000, 4,000 ఉండేది, ఇప్పుడు 9,000, 10,000 అయింది. కాబట్టి ప్రజలపైన భారం పడిందో భారం లేకుండా ఉందో ప్రభుత్వం ఎట నడుపుతుందో ప్రజలకు అర్థమైపోతున్నది. అది కాకుండా ప్రభుత్వానికి సరైనటువంటి దిశ కావాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం నా అభిప్రాయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో దిశ ఉన్నదని నాకే కనిపించట్లేదు. నేను విమర్శిస్తున్నాను కాదు, 6 నెలల బట్టి చూస్తుండగా యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా ప్రాధాన్యత ఉంటుందని అనుకున్నాం. కానీ అట్ట లేకుండా ఏదో అన్ని రాజకీయ పార్టీలపైన మెత్తటి కక్ష, గట్టి కక్ష, అట్టనే అట్ట కూరుకున్న కక్ష, ఇటువంటి రాజకీయాలు కనపడుతున్నాయి కొత్త రకంగా. కానీ దాన్ని మార్చుకుంటే బాగుంటుంది. యువతకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయాలి. అట్లాగని చేయని పక్షంలో ఆ యువతే చివరికి వైసీపీకి వ్యతిరేకమై తద్వారా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయం చేసుకునే పరిస్థితులకు మాత్రం వెళ్ళకూడదు చెప్పి నా సలహా. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇటువంటి ఏ వలస రాజకీయాల్ని మాత్రం మేము ప్రోత్సహించాం. ఎందుకంటే మా దగ్గర వచ్చే వాళ్ళు ఎవరు పదవులో ఉన్నవాళ్ళు కాదు, పదవులు లేని వాళ్ళు. మేము పదవులో ఉన్నవాళ్ళు ఎవరు రాలేదు మా దగ్గరికి. పదవులో ఉన్నవాళ్ళు వస్తే మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ మీద ఉండేటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగనివ్వాల్సిందే. మీరు మాత్రం వచ్చి కనుక జాయిన్ అయితే మాకు అభ్యంతరం లేదు. మేము స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ. ఇటువంటి పరిస్థితుల్లో మేము కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే. ఎందుకంటే కక్ష సాధింపు చర్యల రాజకీయాలు మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చూశారు రాయలసీమలో కక్ష సాధింపు బలాన ఉరిగింది ఏమీ లేదు. చివరికి చాలామంది యొక్క బాధలు పడ్డారు. అటువంటి వాళ్ళ యొక్క ముసురు మీరు పోసుకోవద్దని చెప్పి నా మనవి. రైట్. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఉక్కుపాదంతో అణిచివేసే వ్యక్తులే కరెక్ట్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ సంబంధించి కొడాలని పేరునని ఏ విధంగా స్పందించారో చూసాం. సో బీజేపీలోకి జనసేన విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకే వాళ్ళ మైత్రి కొనసాగుతుంది, అమిత్ షా లాంటి వ్యక్తిని పొగుడుతున్నారు అనే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు శివశంకర్?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి పనితీరుని మెచ్చుకుంటూ వారు ఒక స్టబర్న్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ అని చెప్పడం వారి ముఖ్య ఉద్దేశం. స్టబర్న్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు ఒక నాయకులు రాజకీయాల్లోంచి పార్టీలోంచి వస్తారు, వచ్చి వాళ్ళు ఒక పదవి అలంకరణ చేస్తారు, కానీ పాలనా విధానం ఎలా ఉన్నదనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో అమిత్ షా గారు మంచి స్టబర్న్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి అటువంటి వాళ్ళు అవసరము ప్రస్తుత సమాజానికి అంటే పల్లవి అందుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీలో కలిపేస్తారు అని చెప్పేసి. నేను చెప్తుంది ఏంటంటే ఈ రకమైనటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడడంలో వాళ్ళు అందివేసిన చెయ్యి, ఏ రకంగా మా నాయకుడు మాట్లాడిన మాటల్ని వక్ర భాష్యము వక్రీకరించి వక్ర బుద్ధితో వాళ్ళు దాన్ని మార్చి ప్రజల్లోకి విడిచిపెట్టి. హలో, మాట్లాడండి, కంటిన్యూ కంటిన్యూ సారీ. ప్రజల్లో విడిపించి జనసేన పెరుగుతున్న శక్తిని తగ్గిద్దామనేటువంటి దురాలోచనతో వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు వాడే భాష కానీ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ప్రజామోదం అంతకంటే లేదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మా అధ్యక్షులు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను ఈ పార్టీ పెట్టాను అని చెప్పేసి. మీరెవరండి మాకు సలహాలు ఇవ్వడానికి? మీ దుకాణం త్వరలోనే బంద్ చేసుకోవాల్సి వస్తుందేమో అది గమనించండి. అంతే తప్ప ఎదుటి వ్యక్తి మీద రాళ్ళేసి అందులోంచి నేను లబ్ధి చేకూర్చుకుందామన్నటువంటి మీ ఆలోచన అయితే, చైనీస్లో ఒక ప్రోవర్బ్ ఉంది, విసిరిన రాళ్ళనన్నింటినీ కూడా కూడగట్టి అత్యంత దుర్భేద్యమైన కోటను కట్టేవాడే సాధకుడు అని చెప్పేసి మాది ఆలోచన ఉంటుంది. ఈ వైకాపా నాయకులకు చెప్తున్నాం కాబట్టి ఇలాంటి పనికి మాలిన మాటలు కానీ అసత్య మాటలు అభాండాలు వేసి జనసేనాని కానీ జనసేన పార్టీని కానీ ఇట్టి పరిస్థితుల్లో మీరు తగ్గించలేరు ఆ బలాన్ని, ప్రజాబలాన్ని. ఈరోజు మీరు చూస్తుంటే అనేక సమస్యల మీద మా జనసేన అధ్యక్షులు స్పందిస్తున్నారు. మొన్న ఇసుక మార్చేటే లక్షలాది మంది వచ్చారు. రేపు కాకినాడలో 12వ తారీఖుని రైతు సమస్యల మీద దీక్ష చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారు ఆయన. ఆయన వెనక ప్రజలు ఉన్నారు, ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి తమ గోడు వినిపించుకుంటున్నారు. అయ్యా మీ దగ్గరికి వచ్చి మా గోడు వినిపిస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇది గమనించి ఈ ఇమేజ్ని టార్నిష్ చేయాలన్నటువంటి ఆలోచనతో నాని బ్రదర్స్ వాళ్ళకు ఉన్నది అదే పని. పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి పిచ్చి ప్రాలాపన అది వాళ్ళకి అప్పచెప్పిన టాస్క్. వాళ్ళ తాలూకా గుడివాడ నాని ఆయన సొంత నియోజకవర్గంలో సాంబిరెడ్డి అనే ఉల్లిరేది చనిపోతే అది దాని సంగతి చూడకుండా పవన్ కళ్యాణ్ మీద ఏ రకమైనటువంటి డైలాగులు వదలాలని దానిలోనే బాగా నిమగ్నమయ్యారు. పేరు నాని గారు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ప్రజలకు మంచి కారుకులు ఇస్తున్నారు వీళ్ళు మంత్రులు. అది వదిలేసి వ్యక్తిగత దాడులకు వెళ్ళడం వల్ల జగన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళకి మార్కులు పడతాయి అన్ని ఒక ఆలోచనతోనే వీళ్ళు చేస్తున్నారు తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదండి. రైట్, శ్రీనివాసరావు మీరేం చెప్తారు? ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన వెంటనే అందరూ ఆసక్తిగా చూసిన అంశం ఏదంటే వంశీకి సంబంధించి, ఈ టీడీపీకి దూరమైన వంశీకి సంబంధించి చాలా ఆసక్తిగా చూశారు వల్లభనేని వంశీకి సంబంధించి. సో వల్లభనేని వంశీ విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక చర్చ నడుస్తోంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే వంశీ విషయంలో మరి ఇప్పటికే రాజీనామా పంపించడం జరిగింది. తర్వాత స్పీకర్ గారు లేదా ముఖ్యమంత్రి గారు మొదటి రోజు సమావేశాల్లోనే చాలా స్పష్టంగా అంటే ఎవరు పార్టీ మారినా వాళ్ళ సభ్యత్వం పోతుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా ఒక మాట ఎక్కువ మాట్లాడాడు, నేను లేదా మా పార్టీ మీకు చెప్పకపోయినా మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మనం విన్నాం. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. అంటే వంశీని సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి ఏమైనా సమాచారం ఇచ్చారా మీరు? సో అలాంటి సమాచారం లేకపోవడం వల్లే ఇంకా టీడీపీ వరుసలోనే కూర్చుంటున్నారు అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది.
సహజంగా ఇక్కడ రెండు అంశాలు. వంశీ తనే మా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపించాడు. నేను శాసనసభ్యత్వానికి అట్లాగే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పంపించాడు. ఆ శాసనసభ సభ్యత్వానికి పంపించిన రాజీనామా స్పీకర్ గారికి ఇవ్వడము ఒక పద్ధతి, లేదు అతను ఇవ్వకోకుండా పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు కాబట్టి అతని మీద కంప్లైంట్ చేయడము రెండోది. ఫస్ట్ అతనే స్వచ్ఛందంగా నేను రాజీనామా చేస్తున్నానని సమాచారము ఇచ్చారు కాబట్టి వంశీ దాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా లేకపోతే స్పీకర్ గారు పిలిచి మాట్లాడతారా ఏంటి అనేది ఇంకా వేచి చూడాలా. చూసిన తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. రైట్. రంగరాజ్ గారు మీరేం చెప్తారు, పార్టీకి పదవికి రాజీనామా చేసిన తర్వాతే మేము మా పార్టీలోకి తీసుకుంటామన్న వైసీపీని, ఇప్పుడు వైసీపీకి దగ్గరగా ఉంటున్న వంశీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఏదేమైనా సరే కాన్స్టిట్యూషనల్ కొన్ని కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వటం జరిగింది. వారు రాజీనామా చేశామన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చామని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లెటర్ స్పీకర్ పంపించారు లేదు అనేటువంటిది ఇందాక వారు చెప్పారు. పంపించి ఉంటే స్పీకర్ తీసుకునే చర్య ఒక రకం, పంపించుకొని ఉంటే స్పీకర్ చేయాల్సిన చర్య ఒక రకం. కాబట్టి ఏది ఏమైనా సరే నా దృష్టిలో అయితే అంటే వంశీ గారు టీడీపీ వాళ్ళ కూర్చునే బదులు నాకు ఇండిపెండెంట్గా సీట్ ఎలా చేయమని లెటర్ కనుక పెట్టుంటే అసలు విషయం బయటకు వచ్చి ఉండేది. స్పీకర్ ఏం చేస్తారు అనేటువంటిది నువ్వు లెటర్ ఆయన లెటర్ పెట్టలేదు, పెట్టకుండా వైపు టీడీపీ వాళ్ళు కూర్చుంటారంటే అర్థం ఏమిటి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పీకర్గా లెటర్ పంపించలేదు అనేటువంటిది అక్కడ స్పష్టంగా సంకేతం కనపడుతుంది. మరి అలాంటి సమయంలో స్పీకరు పిలిచి అడగచ్చు. మన అనేక సంఘటనలు చూసాం, రిజిగ్నేషన్ సరిగ్గా లేకపోతే స్పీకర్ పిలిచి సరిగ్గా ఉందా లేదా, ఇది మనస్ఫూర్తిగా ఇచ్చావా లేదా అనేటువంటివి ఇదివరకు అడిగిన ఉన్నాయి తార్కాణాలు. కాబట్టి ఆ తార్కాణాలను ఆధారపడి స్పీకర్ నిర్ణయం చేయొచ్చు. కానీ భవిష్యత్తు చూడవలసినటువంటి విషయం. కానీ ఈ విషయం అంతా డిఫర్ కావాల్సినటువంటిది. ఎందుకంటే అంటే పరిస్థితి రేపు ఎట్లా మారుతుందో ఏమిటో తెలియదు కాబట్టి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం కొంత మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది దేశహితం కోసం ప్రజలహితం కోసం రావాల్సిన అవసరం ఉన్నది. తాయిలాల ప్రభుత్వాలు మాత్రం ఉండకూడదు. ప్రజలందరికీ కూడా సరైనటువంటి సరైనటువంటి స్పందన ఇచ్చేటువంటి ప్రభుత్వాలకు ఉండాలని చెప్పిన యొక్క భావన వైకాపా కానీ అంటే టీడీపీ కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీని వాళ్ళు పెంచుకోవడం చూస్తారు కానీ ప్రజలందరూ అభ్యున్నతి కోసం చూడటం లేదు. ఇటువంటి ప్రణాళికతో అన్ని రాజకీయ పార్టీలు రావాలని చెప్పిన యొక్క భావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కాబట్టి కక్ష సాధింపు చర్యలు ఉండకుండా మంచి ప్రభుత్వం అనేటువంటిది రావాలి. అది ఏ ప్రభుత్వం అయినా సరే వైకాపా కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ప్రజల యొక్క ఆలోచన పరంపరలో ఉండేటువంటి రాజకీయాలు స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని చెప్పి నా బట్టువాడు ఆశిస్తున్నాడు, అట్టారే భారతీయ జనతా పార్టీ ఆశిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. శివశంకర్ గారు కాబట్టి రాజకీయాలు ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా సంక్షేమము అనే ఒక ఉద్దేశంలో సంక్షేమ రాజ్యం మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి అనేక రకమైనటువంటి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమము రెండు కూడా చాలా అతి ముఖ్యమైనటువంటివి. అభివృద్ధి ఉంటే ఉత్పాదకత ఉంటుంది, పునరుత్పాదకత ఉంటుంది, ఉపాధి రంగం ఉంటుంది, అన్ని రంగాలు కూడా ముందుకు వెళ్తుంటాయి. దానితో పాటు సంక్షేమ రంగాన్ని తీసుకెళ్లాలి తప్ప సంక్షేమానికి ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచి సంక్షేమం మీద నాకు ఒక సిలబస్ ఉంది, ఆ సిలబస్ తోటే ఎన్నికల్లోకి వెళ్ళాను, ఆ పుస్తకమే చదువుకుంటాను అంటే ఇది కరెక్ట్ కాదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు, దేశ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. మీ అధినేత ఒక కామెంట్ పెట్టారు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో గనక రైతు సమస్యలపై మాట్లాడకపోతే 12వ తారీఖున కాకినాడలో నిరాహార దీక్షకు దిగుతానని.
సో అటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అవునండి, ఖచ్చితంగా అండి. ఒకసారి మా అధినేత ఒక పిలిపిచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి వెనక్కి వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదండి. ఆయనకి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇసుక లాంగ్ మార్చ్ లో డెడ్ లైన్ ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఇప్పుడు కూడా రైతు సమస్య మీద మాట్లాడి పరిష్కారాన్ని వెతకాలి. లేదు అంటే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా ఓపెన్ కాలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి రసీదు లేదు, వాళ్ళకి డబ్బు తిరిగి చెల్లింపులు లేవు. అంటే రైతు ఎంత అగమ్య గోచరంగా ఉన్నాడంటే ఈరోజు సంవత్సరం పొడుగునా కష్టపడి ఆ ధాన్యం పండించి దానికి సంబంధించిన కార్యక్రమాలను ముగించుకొని ఈ సమయంలో తన ఇంటికి డబ్బులు అవి అమ్ముకుని డబ్బు వచ్చేటట్టయితే రైతు కుటుంబం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండవలసినటువంటి ఈ సమయంలో ఇటువంటి గడ్డు పరిస్థితి క్రియేట్ చేసింది ప్రభుత్వం. వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అయితే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన కేంద్రాల్లో డబ్బులు ఇవ్వట్లేదు. ఏ రైతు పరిస్థితి ఏమిటండి? దీన్ని పట్టించుకునే నాద ఆలోచన ప్రభుత్వానికి లేదు. వాళ్ళంతా రైతులంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మేము ఇంత బాధల్లో ఉన్నామని చెప్తే ఆయన తీవ్రంగా చెలించి ప్రతి ఒక్క రైతుతో మాట్లాడారు. ఆయన మాట్లాడి రైతు సమస్యల మీద మీరు మాట్లాడాలి అసెంబ్లీలో సమావేశాలు అవుతున్నాయని చెప్పేసి ఆయనకి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మాట్లాడని పక్షంలో 12వ తారీఖుని దీక్ష కాకినాడలో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. రైట్, శ్రీనివాసు గారు మీరేం చెప్తారు అంటే ఈ రోజు ఏ విధంగా టీడీపీ ఉండబోతోంది, అసెంబ్లీలో ఎటువంటి సమస్యలపై పోరాటం జరుగుతుంది? మొత్తంగా మీరు చెప్తున్నారు 21 సమస్యలకు సంబంధించి మా ఎజెండా ఉండబోతోంది, మేము దాని ప్రకారం వెళ్తామని, ఎట్లా ఉండబోతోంది? ఈరోజు ప్రధానంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు సంబంధించిన అంశము, అట్లాగే రైతు భరోసా, రైతులకు గిట్టుబాటు ధరలు రాని అంశము ఈరోజు సభలో చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది. ఇక్కడ చూస్తే మనము ఒకవైపు వినియోగదారుడికి మోయలోనంత భారంగా నిత్యావసర సరుకుల ధరలు ఉన్నాయి, అట్లాగే మరోవైపు పండించే రైతుకు ఉదాహరణకి ఈ వేరుశెనగ ఉంది, అట్లాగే మొక్కజొన్న ఉంది. ఈ రైతులందరూ కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేకోకుండా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు అక్టోబర్ 15 నుంచి వేరుశెనగ దిగుబడులు వచ్చాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం కొనే ప్రయత్నం చేయలేదు. 5,090 రూపాయలు ఉంటే కనీసం మద్దతు ధర, 15 రోజులు 20 రోజులు ముందు వరకు 12,000 13,000 ఉండేది క్వింటాలకు. ఈరోజు 4,000 3,200 3,100కే దిగజారిపోయింది. ఈ పడిపోతున్న పతనమవుతున్న ఈ ధరలని నిలకడగా ఉంచే ప్రయత్నం ప్రభుత్వం అసలు చేయడం లేదు. ధరల స్థిరీకరణ నిధన్నారు, అసలు ఏమైందో తెలియదు. ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఒకవైపు వినియోగదారుడేమో అధిక ధరలతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, పండించిన రైతులు కూడా గిట్టుబాటు ధర లేకోకుండా తీవ్రమైన ఆవేదనకు ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఈ చాలా విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రధానంగా వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండాలి, నిత్యావసర సరుకుల ధరలు, అట్లాగే పండించిన రైతుకు కూడా కనీస మద్దతు ధరలు కూడా లభించని ఒక దైన్య స్థితి నుంచి రైతులను కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈ ప్రధానంగా ఈ అంశాల మీద ఈరోజు అసెంబ్లీలో మరి చర్చకు తెలుగుదేశం శాసనసభ పక్షము పట్టుబట్టబోతుంది. ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించి కూడా మీరు ఒక కమిటీ ఇచ్చిన నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తుంది కదా, దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా? గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదిక సంబంధించి నిన్న చూసాం ప్రభుత్వం ఎంత పలాయనవాదం అంటే దేశంలోనే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల మీద దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దని మొన్ననే ఎన్నికైన మహారాష్ట్ర ప్రభుత్వానికి మేధావులు సూచించే పరిస్థితి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి అని. అట్లాగే పీపీఎల్ అంశంలో స్వయంగా కేంద్ర మంత్రి ఎంత తీవ్రమైన పదజాలంతో రాష్ట్రానికి లేఖ రాశాడో, మీ వల్ల అసలు దేశం పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం వచ్చిందని కూడా కేంద్రం హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఇంత ఏకపక్షంగా ఇంత కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రం పరువే కాదు, ఇది దేశ పరువును కూడా గంగలో కలుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దీని మీద సమగ్రంగా చర్చ జరగాలని మేము ఆల్రెడీ మరి అజెండాలో కూడా ఇచ్చాం. మా సంబంధించి శాసనసభ పక్షం తరఫున
ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. మరి దాని మీద ప్రభుత్వ వైఖరి ఏంది, ప్రభుత్వ విధానం ఏంది? మీరు కావాలని కక్షగట్టి వాళ్ళని పెట్టుబడిదారులను వేధిస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఇంతవరకు అసలు బిల్లులే ఇవ్వలేదు? ఏమన్నా అంటే రాష్ట్రం గత ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు, అసలు రాష్ట్రానికి 22.5 మిలియన్ యూనిట్ల కొరత, విద్యుత్ కొరతతో ఈ రాష్ట్రం ఏర్పడితే 2 నెలలు కాలం గడవకముందే మరి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి నాయకుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యుత్ కంపెనీలు కంక్లూజన్ చేయండి గంగరాజ్ గారు. రంగరాజ్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 2014లో వచ్చిన తర్వాత విద్యుత్ కొరతను అధిగమించడం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మా పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూర్చోబెట్టి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, దాని మూలాన ఈ రాష్ట్రానికి సరైనటువంటి విద్యుత్ రావటం జరిగింది. ఏది ఏమైనా సరే మంచి రాజకీయాలు కావాలా, ప్రజలకు మంచి రాజకీయాలు కావాలా, దేశానికి మంచి రాజకీయాలు కావాలా, ప్రజలకు సరైనటువంటి అభివృద్ధి కావాలా, ఈ కోణంలో వైకాపా ఆలోచన చేయాలే. ఆ కోణంలో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా సహకారం చేస్తే దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హితంలో రాజకీయాలు ఉండాలని చెప్పి నా యొక్క భావన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంగరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాలువ శ్రీనివాసులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తమిళ శివశంకర్ గారు చర్చలో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ చర్చ, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.